Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో హై టెన్షన్. చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో హై టెన్షన్ కొనసాగుతోంది. కుప్పంలో 3 రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పం పర్యటనకు బయలుదేరారు. కుప్పంలో ఉదయం నుంచి చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసులు పార్టీ నేతలను అడ్డుకున్నారు. సభలో వినియోగించే ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి కుప్పం చేరుకునే క్రమంలో పెద్దూరులో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. పోలీసులు చంద్రబాబు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు రోడ్డుపైన తన కాన్వాయ్ను ఆపివేసి అందులో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన హైటెన్షన్ వాతావరణానికి కారణమైంది. ప్రభుత్వం తాజాగా రోడ్ షోలు, బహిరంగ సభలకు రోడ్లపైన నిర్వహణకు అనుమతి నిరాకరించింది, ఆంక్షలు విధించింది. ప్రభుత్వం నుంచి అనుమతితోనే ప్రత్యేక సందర్భాల్లో సభల నిర్వహణకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపుర మండలంలో చంద్రబాబు రోడ్ షోలకు ప్లాన్ చేశారు. 3 రోజుల పర్యటనకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఉదయం నుంచే పోలీసులు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రోడ్ షోలకు అనుమతి లేదంటూ టీడీపీ నేతల ఏర్పాట్లకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఫలితంగా వాగ్వాదం తోపురాట చోటు చేసుకున్నాయి. చంద్రబాబు బెంగళూరు నుంచి కుప్పం చేరుకునే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. సభలకు అనుమతి లేదని, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రోడ్ షోలకు అనుమతి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. చంద్రబాబును కుప్పంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసు అధికారులపైన మండిపడ్డారు. అనుమతి లేదని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో పాటుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన సొంత నియోజకవర్గంలోకి రావడానికి ఆంక్షలు విధిస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. గత నెలలోనే కుప్పంకు వస్తారని డీజీపీకి లేఖ రాసినట్లుగా చంద్రబాబు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. రోడ్ షోలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. బాధలు పెట్టి మరీ ముఖ్యమంత్రి సభలకు డ్వాక్రా మహిళలను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమని, తనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి వణుకు పుట్టిందని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడ రోడ్ షోలు పెట్టినా ప్రజానీకం పెద్ద ఎత్తున వస్తున్నారని వివరించారు. ఏ చట్ట ప్రకారం ఈ జీవో తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 1861 ప్రకారం తీసుకొస్తే మద్రాసు ప్రెసిడెన్సీకి ఇది వర్తించదని, అడాప్ట్ చేసుకుని గజెట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 2వ తేదీన జీవో ఇస్తే 1వ తేదీ నుంచి 30 యాక్ట్ అమల్లో ఉందని పలమనేర డీఎస్పీ నోటీసు ఎలా ఇస్తారని చంద్రబాబు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.